आंध्र प्रदेश संबंधी सीआईडी डिपार्टमेंट वो पत्रिका समावेश पत्रिका समावेश विवरी जी आंध्र प्रदेश सीआईडी अधिकारलो इंडियन पीनल कोड ने पाटिस्तुनावनी एक्कड़ गोड़ा ये वक्करु गोड़ा हाईकोर्ट गानी ह्यूमन राइट्स गानी अलागे पत्रिकल गानी वालु निबंधनल अनुसरिंची पंचेस्तुनट्टु वालु चेप्पडं जरिगिंदी अंते काकुंडा एवर्नी गोड़ा इब्बंदी पेट्टलेदनी चेप्पि गोड़ा सीआईडी अधिकारलु చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నేను సిఐడి అధికారులు చెప్పినటువంటి మాటలు ఏదైతే పత్రికా సమావేశంలో చెప్పారో ఆ మాటలన్నీ కూడా బూటకపు మాటలు అని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే సిఐడి అధికారులు చెప్పినటువంటి విధంగా ఏ ఒక్క బాధితుడు కూడా తమ మీద సిఐడి అధికారులు అక్రమంగా కేసులు పెట్టారని అలాగే నిబంధనల విరుద్ధంగా మమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పినటువంటి సిఐడి అధికారులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. రఘురామకృష్ణరాజు గారి కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన మీద ఎటువంటి దాడులు చేయలేదని చెప్పి సిఐడి అధికారులు ఒక తప్పు స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ హాస్పిటల్ వారు దాని మీద దాడులు చేసినటువంటి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితులు నిజం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా సిఐడి అధికారులను అడగదల్చుకున్నాను. అంతేకాకుండా గతంలో వైసీపీ నాయకులు ఏ విధంగా వైసీపీ నాయకులు అబద్ధాలు చెప్తారో ఈరోజు అలాగే సిఐడి అధికారులు కూడా అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎన్నిసార్లు కోట్లు చివాట్లు పెట్టినా కూడా ఈ సిఐడి అధికారుల పరిస్థితులు మారేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎక్కడ చింతకాల విజయ గారికి ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పూట ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలను పెద్దలను భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితులు నిజం కాదా అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. అంతేకాకుండా ఏదైతే ఈరోజు సిఐడి అధికారులు పెడుతున్నటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియా ముఖ్యంగా ప్రభుత్వం గాని ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు గాని చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో అటువంటి వారి మీద కేసులు పెట్టేటువంటి సంస్కృతిని ఈరోజు సిఐడి అధికారులు అధికార పక్షానికి ముఖ్యమంత్రికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తొత్తుగా మారి పనిచేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే మీరు పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్టు పెడితే ఆ పోస్టుని ఆధారం చేసుకొని ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను భయపెట్టేటువంటి విధంగా ఈరోజు సిఐడి యంత్రాంగం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా సిఐడి అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాను.